అందరికి నమస్తే. చాలా రోజులైంది కనిపించక, సారీ 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 తిట్టుకుంటుంటారు, ఏమనుకోవద్దు. జర ఫీల్ అయినా ఏమబ్బా ఇన్ని రోజులు గిట్లయిపోయా, ఈ ఒక 15-20 రోజుల నుంచి కెమెరా లేదు, ముఖానికి రంగు లేదు, ఎట్లా 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 అనుకుంటే కరెక్ట్గా ఈరోజు సాక్షి టీవీలో మన ప్రోమో పడ్డది. అవా ఏమనొచ్చిరా, నమస్తే నమస్తే. ఏ నేను కామెడీ చేస్తా, కామెడీ మిగతా అది ఏం చెయ్యా, ఇప్పటి సంది ఏడ చేస్తుంది అనుకుంటురు చెప్పురి, తెలుసు కదా. ఇక సత్తి ఎక్కడికి చెంపో తెలుసా, ఎక్కడ కనబడ్డాడో తెలుసా, సత్తి జీతం ఎంతో తెలుసా, ఇవన్నీ ఆసక్తికరమైన టైటిల్స్తోని కనబడ్డాయి కదా పాపం. ఏం చేయాలి, తప్పలేదు మరి, ఎంత టోన్కైనా జర్ర తప్పదు కదా. అందుకే 2 అడుగులు వెనుకకేసి 4 అడుగులు ముందుకేద్దాం అన్నట్టు మంచిగా ఇప్పుడు సాక్షి టీవీలో పడ్డా. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది వైఎస్ భారతి మేడం, థ్యాంక్ యూ మేడం. అండ్ రాణిరెడ్డి మేడం డైరెక్టర్, మళ్ళా మన ఇందిరా పరమి మేడం. అస్సలు ఎట్లా అంటే ఇక చెప్పరాదు నాకు, కొన్ని చెప్పలేము. నేనైతే చాలా ఎగ్జైట్ ఉన్నా, మళ్ళా కొత్త కొత్తగా అంటే కొత్తగా ఏమన్నా సత్తి ముక్కు మూతి చెవులు కళ్ళు సేమ్ ఉంటాయి, బోడగుండు, కానీ ముచ్చట కొత్తగా ఉంటుంది కదా, ముచ్చట కొత్తగానే ఉండాలి. అబ్బా తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు మస్తు మంది మెసేజ్లు పెడుతుర్రు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రదర్స్. ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ ఎగ్జైట్మెంట్లో ఏం చెప్పలేకపోతున్నా, ఉత్త థ్యాంక్స్ చెప్తా అంతే. మీ గుండెల్లో జరంత సోటిచ్చిర్రు, గుండి లిప్పుకొని తిరగచ్చు, ఇంత అభిమానం ఉంటే మరి ఎవరు ఆగుతారు కదా. ఇవల్లా ఇగో మీ అభిమానంతోనే ఇట్లా వాన పడితే ఓ టీకాన్ ఉన్నది, వానలో పోవచ్చు ఎండలో పోవచ్చు, మీ అభిమానంతో ఇగో గీసోంటి కారులో కూర్చున్నా. అంటే ఉండనీకి ఇంత నిలవనీడ దొరికింది కేవలం మీ బ్లెస్సింగ్స్. ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు లేకుండా ఏమి చేయలేం మనం, ప్రజల మాటనే శిరోధార్యం. మాటలు నేర్చిన కదా, మరి ఇక రోజు మాటలు చెప్పుతుండే కదా. కానీ బాధ అనిపిస్తున్నది జర, మరి ఇంకా కొన్ని దినాలలోనే మంచి మసాలా రగడ కిచ్చిడి ఇంకా ఏమేం పేర్లు అవన్నీ కలిపి ఒక మంచి తలకాయ బోటి కూర ఇంకా సల్లసల్లగా ఆనమోసులు పడుతుంటే గట్టి గట్టి రొట్టెలు జొన్న రొట్టెలు అద్దుకొని తింటుంటే ఎట్లుంటే తలకాయ షోర్వల అబ్బా చేతికి జిగురు జిగురు అంటుతుంటే ఊరిలు వస్తున్నాయి కదా. సేమ్ అట్లాంటి ప్రోగ్రామ్తోనే వస్తా డిజైనింగ్ నడుస్తున్నది. ఇక ఒక్క కథ కాదబ్బా, చిన్న కథలు కావు ఇక మనవి. చెప్పుకుంటూ పోతే అబ్బా మీ లైకులు మీ లవ్లు మీ సింబల్లు లవ్ సింబల్లు వాయబ్బు వాయబ్బు. జర లేట్ అయింది ఏమనుకోకుర్రబ్బా. ఇక నేనైతే మంచిగున్నా, మీరు కూడా సేఫ్గా ఉండాలి, ఇంటికానే ఉండాలి. నేనైతే ఇగో బందోబస్తు మాస్క్ తెచ్చుకున్నా, ఏ టైం ఎట్లనో బాటలు మెత్తగున్నా మూత డక్కను గట్టిగా ఉండాలి కదా. ఇక నా మూత అట్లా వంకరున్నా కూడా డక్కను గట్టి తెచ్చుకున్నా జర, బందోబస్తుది ఇక ఉండాలి కదా మరి. జర అంత దొడ్డుదే కదా, జాగ ఎక్కువ ఉండాలని ఇదిగో జర స్పేస్ ఉన్నది కొనుక్కున్నా, లేకపోతే ఇట్లా వచ్చినట్టు అవుతున్నది ఇక మాస్కులు పడుతున్నాయి. అందుకే మళ్ళీ కెమెరాలో కనిపిస్తే ఏమిరు గట్లయినా ఏమిరు అంటారు కదా, అందుకే ఎవరు ఫీల్ కావద్దని మంచి డక్కన కొనుక్కున్నా. నేనైతే సేఫ్గానే ఉన్నా, ఇక అది ఎట్లా వస్తున్నదో ఏం పాడో అని. చాలామందికి సింప్టమ్స్ లేనని కూడా పాజిటివ్ వస్తున్నాయంట పాపము, మరి ఎవరి ఇమ్యూనిటీ ఎట్లున్నదో ఏం కథనో తెలియదు. కానీ మనమైతే మంచి స్టాండర్డ్ ఫుడ్ తీసుకోవాలి, కచ్చిర ఫుడ్ అసలే తినొద్దు ఈ టైంలో.
జల్ది అరిగే ఫుడ్డే తీసుకోవాలి. మళ్ళీ ఇంట్లో ఉండిందే తినాలి. ఇక కలిసినాం కదా గియల్ ఒకనాడు ఏం కదా అంటే అదొక సెకండ్ చాలు రపక్కున వచ్చేస్తుంది అది. అందుకే సేఫ్గా ఉండాలి మనందరం, మన ఇంటి వాళ్ళు అందరినీ సేఫ్గా ఉంచాలి, మనందరి బాధ్యత అది. చూస్తున్నాం కదా ఎవరు నిరసపెడతలేదు, మందు గోళీలు సూదులు ఇచ్చేటోళ్ళకే అది మాయ రోగం అంటుకుంటున్నది అంటే ఇక మనం నిరసిపెడతాది. క్యాదేలోదు మ్యాదేలోదు మనకు మందు గోళీలు ఎలా చెప్తే పొద్దుమేటికల్లా మర్చిపోయేటోళ్ళము. అసలుంటిది డాక్టర్లకు వస్తున్నది ఇక చూస్తున్నారు కదా ఎంతమంది, ఎంత కోటీశ్వరుడు అయినా కూడా ఇడిచిపెడతలేదు అది. గందుకోసానికి మనందరం సేఫ్గా ఉండాలి, భవిష్యత్తు మీద ఆశ ఉన్నది అందరికీ. మనం దేశాన్ని కానీ మన రాష్ట్రాన్ని మన మన గ్రామం కాడి నుంచి సేఫ్గా ఉంచుకుంటేనే మనం రేపటి తరాలకు ఒక మంచి ఆరోగ్యవంతమైన ఫ్యూచర్ని ఇస్తాం. లేకుంటే మనమే ఇప్పుడు నీరు గారిపోయినట్టు మనమే ఇట్లా కుసకుసుంటే నడవది. మనం స్టాండర్డ్ ఉండాలి. కరోనా రాకముందు భయపడాలి, వచ్చినాక భయపడొద్ది కదా, దాన్ని ఎదుర్కోవాలి అంతే. అందుకే కరోనా రాకముందు భయంతో ఉండాలి. కరోనా వచ్చిందనుకో యాద్ ఇది నన్నేం చేస్తాను కాన్ఫిడెంట్తో ఉండాలి. ధైర్యమే సగం, ఏమంటారు సగం బలం, ధైర్యమే సగం బలం మనిషికి. నేను అన్నీ చెప్పేటివి కావు, మీరు అన్నీ చూస్తూనే ఉన్నారు కానీ అయినా కూడా నా బాధ్యత చెప్పాలి, చెప్తున్నా. నేను కూడా సేఫ్గానే ఉంటున్నా. ఇక ఏం చేస్తాము, ఉన్న తీరుగా ఉంటే ఇక గాషారం మళ్ళా ఎట్లుంటుందో మనకు తెలియదు. కానీ ఇప్పుడైతే నేను ఒక శుభవార్త చెప్పనీకి లైవ్లోకి వచ్చిన గిన్ని రోజులు వెయిట్ చేయించినందుకు సారీ, సారీ చెప్తున్నా మీ అందరికీ. అందరికీ గుడ్ ఈవినింగ్ అనుకుంటారో, గుడ్ మార్నింగ్ గుడ్ నైట్, ఇది ఎప్పుడెప్పుడు ఎవరు చూస్తారో తెలియదు కానీ టైం మెన్షన్ చేయను. కానీ సాక్షిలు అయితే వచ్చేస్తున్నాం, ఇక టీము జల్దీనే వస్తాము. ఇక టైము అది పేరు అయితే జర మెల్లగా చెప్తా, ఇక జర సొంచాయిస్తున్నాం అన్నట్టు నడుస్తున్నది. దిమాగ్ ఖరాబ్ చేసుకొని ఒకటి మంచిది ఉండాలి కదా టీం అందరం ఉన్నాం. ఇందిరా మేడం అయితే ఆగుతలేదు అసలు, ఇక హరియప్ హరియప్ అంటున్నది. రాను రాని ఇంకిన్ని మీ ఆశీర్వాదంతో మంచి మంచి క్యారెక్టర్లు చేస్తా. ఊకి ఇడిచేదే లేదు ఇక, స్క్రీన్ మీద నేను కనబడాలి అంతే. ఇక ఇగో ఈ బొండిగల పానం ఉన్నంతసేపు ముఖానికి రంగు లేకున్నా సరే ఎట్లున్నా చూస్తారు కదా అబ్బా సత్తి. ఇంతకన్నా అధ్వానం ఎవడని ఉంటాడా అస్సలు? డీ గ్లామర్లో కిందికెళ్ళి మీదికెళ్ళి ఫస్ట్ నేను ఉంటా, నా తర్వాతనే ఎవరైనా డీ గ్లామర్లో ఉన్నారు అంటే ఏముంటాయి గిట్లా. ఇగో ఏమంటారు ఉల్లిగడ్డ పొట్టు లేక మీదికెళ్ళాంగి లాగు తొడుకు. నాయంత ఈజీ కాస్ట్యూమ్ ఎవ్వరికి లేదు, ఈజీ మేకప్ ఎవ్వరికి లేదు, గిట్లు ఉండాలి సుక్కును. వాయమ్మ ఒకరొకరు పెట్టుకుంటారు అయితే ఇక మంచిగా అద్దాలు దొరికిందంటే అర్ధగంట మీదనే ఉంటారు. ఇక గసంటివి ఏం లేవు మనకు, చాలా ఈజీ. ఏడంటే ఆడ ఇట్లా అంగిలాగా వేసుకోవాలి. ఖాతం ఏడును షెల్లే వస్తున్నారా నేను ఇక డబ్బున్నే అంటే ఖాతం మీరంతా ఖుషి. అబ్బా నేను ఎప్పుడు కామెడీ చేసుకుంటూనే ఉంటా, మీరు ఆశీర్వాదం ఉండాలి. ఎవరెవరు వస్తున్నారో అమ్మో ఫడనోడు గిడనోడు కూడా వస్తున్నారు ఇంట్లో. మనకేమవుతుంది ఇడు చేతికి దొరుకుతాడు ఇంక శాతవాడి జీతం అంట అని చూస్తున్నారు. కానీ కొంతమంది అనుకుంటారు కూడా బయట ఏడా దొరుకుతలేడు గారా అనుకుంటారు. కానీ మళ్ళా కొడితే అట్లుండాలి. మన ముచ్చట్లకేం కానీ ఎట్లున్నారా ఫండు, అందరూ బాగున్నారా, డబ్బున్నే వస్తారా. ఇక నేను టీవీలో కనిపించి ఒక 20 దినాలు అవుతుంది కదా ఫండు, ఏమనుకోకండి సేమ్ గుండున్నది, మళ్ళీ ఫండుకునే టైంకే వస్తా. ఈ ఫండ్ ఎప్పుడు నిద్రపోయే ముంగట మీకు కనిపిస్తాను నిండుగా నగిపించి, మళ్ళీ ఓ జో అంటాను మీరు నిద్రపోయేటట్టు పాటలు పాడుతా డైలాగులు ఇడుస్తా సరేనా. సాక్షి టీవీలో 20 సండి తప్పకుండా సాయంత్రం పూటనే ఉంటుంది ప్రోగ్రాము, మళ్ళీ పొద్దుగాలు ఉంటుంది టైం అనేది మళ్ళీ చెప్తాం మేము. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఫండ్లు కన్నలు లైట్ బంద్ అయింది, ఇక నేను కూడా పోతా, కరెంట్ అయిపోయింది ఛార్జింగ్ అయిపోయింది సరేనా. బాయ్ బాయ్, మళ్ళీ మాట్లాడతాం మీతోని. బాయ్ బాయ్.